రోజు రోజుకు కరోనా రోగులు పెరుగుతుండటంతో కార్మికులలో భయాందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు కార్మికులను పోగొట్టుకున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరింత మందిని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మన విఎస్జిహెచ్ లో కొత్త హెచ్ఓడి వచ్చాక వైద్య సేవలు కొంతవరకు మెరుగుపడిన మన విఎస్జిహెచ్ వైద్యులు సిబ్బంది కరోనా విషయంలో అంకిత భావంతో పనిచేస్తున్న మన దగ్గర ఆధునిక సదుపాయాల కొరత వల్ల కొందరికి ఎంఓయు హాస్పిటల్స్ కు రిఫర్ చేస్తున్నారు. అలాగే కరోనాతో మృతి చెందిన యువ కార్మికుడు పాల ఆనంద్ రెడ్డితో పాటు కరోనాతో చనిపోయిన మిగిలిన కార్మికులను కూడా ఐఓడిగా పరిగణించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఐఎన్టీయూసీగా కోరుతున్నాం. వారి కుటుంబ సభ్యులకు మా ఐఎన్టీయూసీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రభుత్వ విధానాలు ఎండగట్టకపోతే రేపు భవిష్యత్తులో కార్మికుడు నిద్రపడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది.